కవిత మొన్న సిబిఐకి రాసినటువంటి మొదటి లెటర్లో ఎఫ్ఐఆర్ కాపీతో పాటు ఓం శాఖ ఏదైతే ఫిర్యాదు చేసిందో ఆ కంప్లైంట్ కాపీ ఉన్నది. ఈరోజు సిబిఐ కూడా ఈమెయిల్లో చెక్ చేసుకోమని. కానీ కవిత సెకండ్ లెటర్ కూడా రాసింది. అందులో ఏమని మెన్షన్ చేసింది, నా పేరు ఎఫ్ఐఆర్లో లేదు కదా అని. అంటే మరి ఇప్పుడు ఆమె విచారణకు హాజరు అవుతారా లేదా అన్నది కూడా. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఆవిడను పిలిచింది కూడా ఒక సాక్ష్యం ఇవ్వడానికే పిలిచారు. ఆవిడ ఎఫ్ఐఆర్లో ఆవిడ పేరు ఉందా లేదా అని. ఎఫ్ఐఆర్లో కనుక పేరు ఉంటే వాళ్ళు 41 year నోటీస్ ఇచ్చేవారు. ఓకే, ఎఫ్ఐఆర్లో పేరు లేదు కాబట్టి ఇప్పుడు విట్నెస్గా పిలిచాను. కాబట్టి ఆవిడ ఏమడిగారంటే, మీకు సంబంధించిన విషయాలు నాకు తెలియదు, ఎందుకంటే రేపు నేను మీకు రిప్లై ఇవ్వాలంటే నాకు కొన్ని విషయాలు తెలిసి ఉండాలి. కాబట్టి ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వండి, లేకుంటే మిగతా మీ దగ్గర ఏమైనా డాక్యుమెంట్స్ ఉంటే అవి నాకు ఇవ్వండి అని ఆవిడ అడిగారు. ఇది సబబే, ఇది కరెక్టే, ఎందుకంటే అడగాలి. ఎందుకంటే నా దగ్గర ఏమీ లేదు, మీరు వచ్చి అడిగితే మీ టైం వేస్ట్, నా టైం వేస్ట్. కాబట్టి ఇవి నాకు ఇవ్వండి, ఇచ్చిన తర్వాత మీరు నాకు ఒక 3-4 డేట్స్ నాకు కన్వీనియంట్గా ఉన్నాయి, మీరు ఏ రోజైతే ఇచ్చారో, ఐ థింక్ 6th అనుకుంటా, ఆ రోజు నేను ప్రీ ఆక్యుపైడ్గా ఉన్నాను, ఇంతకుముందు కార్యక్రమం, కాబట్టి ఈ తారీఖుల్లో మీరు వస్తే ఆ లోపల నాకు ఈ డాక్యుమెంట్స్ ఇవ్వండి అని అడిగారు. ఇట్ ఈస్ ఫెయిర్, రీజనబుల్. అంటే కవిత ఇచ్చేటువంటి క్లారిఫికేషన్తో సాటిస్ఫై కాకపోతే ఈ 160 CRPC కింద ఇచ్చినటువంటి నోటీసులో భాగంగా కవితను అరెస్ట్ చేసి ఉంటే అవకాశాలు ఉంటాయి సార్. విట్నెస్గా పిలిచినప్పుడు ఎవరిని అరెస్ట్ చేయడానికి లేదు అసలు. అవన్నీ అధికారం ఉందని చెప్పి ఎవరినంటే వాళ్ళని అరెస్ట్ చేసేదానికి అది. మనం చేసే ప్రతి అరెస్ట్ వెనకాల మనం రీజనింగ్ ఇవ్వాలి, ఎందుకు అరెస్ట్ చేస్తున్నామని ఇవ్వాలి. ఇవన్నీ కూడా చట్టంలో పొందుపరచబడిన అంశాలు. సపోజ్ నా దగ్గర పవర్ ఉంది, ఎవరినైనా అరెస్ట్ చేశారంటే కుదరదు. రేపు వాళ్ళు కోర్టులో కేసు వేసి మీ మీద ఇల్లీగల్ అరెస్ట్ చేశారని ఏజెన్సీ మీద కేసు పెట్టవచ్చులేవు. కాబట్టి ఆ విధమైన ప్రొవిజన్స్ అన్నీ ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా మీరు అనుకుంటున్నట్టు ఈ 160 CRPC నోటీస్కి సమాధానం రానేది అనలేదు, నేను రాను అనలేదు. నాకు ఈ డేట్లో కన్వీనియంట్గా కాదు, కాబట్టి ఈ డేట్స్లో నేను అటెండ్ అవ్వగలను, కాబట్టి ఆ డేట్స్లో మీరు ఏదైనా చెప్పండి అని ఆవిడ అన్నారు. కాబట్టి షీఈస్ అగ్రీయింగ్ టు అటెండ్ ది ఇన్వెస్టిగేషన్. ఇన్వెస్టిగేషన్ రావడానికి నో అని చెప్పట్లేదు, నా కన్వీనియన్స్ ప్రకారం ఈ లోపల ఈ డాక్యుమెంట్స్ నాకు ఇవ్వండి అని అడుగుతున్నారు.